చాలా పెద్ద సబ్జెక్ట్ ఎంత నిరంతరం నిజంగా చాలా చట్టాలు ఉన్నాయి ఇందాక ఎమ్మెల్సీ గారు కూడా ప్రస్తావించడం జరిగింది పద్మ గారు అందరూ కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా కింద నుంచి మాట్లాడిన సుభాషిణి గారు ఇంకా వేణి గారు అదేవిధంగా ఇద్దరు స్టూడెంట్స్ కూడా మాట్లాడారు వాళ్ళు అన్ని చాలామంది చాలా విషయాలు మంచి విషయాలు ప్రస్తావించడం జరిగింది చట్టాలు చాలా ఉన్నాయి రక్షణ కోసం కొత్త చట్టాలు వస్తున్నాయి ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలనేది మరి ముఖ్యమంత్రి గారి ఆశయం వెజ్లో కానీ ఎక్కడైనా ఆ విధంగా ఆయన కూడా చట్టాలు తీసుకురావటం జరిగింది సాధారణంగా ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా మేనిఫెస్టో ఇచ్చి గవర్నమెంట్లోకి వస్తే జీవోలు విడుదల చేస్తారు కానీ నాకు తెలుసుండి ఇక్కడ అందరూ మీరు విద్యావేత్తలు కాబట్టి కానీ మేనిఫెస్టోలో విషయాలు జీవోలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే భద్రత కావాలి అధికారం కావాలి చట్టం చేస్తే తప్పకుండా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ విధంగా చట్టబద్ధత కల్పించాలని అన్ని విషయాల్లో మహిళలకి 50% అది కాంట్రాక్ట్ కావచ్చు ఇంక ఏదైనా కావచ్చు ప్రతి విషయంలో మహిళలకి ఇవ్వాలంటే మహిళలకి ప్రాధాన్యత ఉండాలి స్వేచ్ఛ ఇచ్చా స్వయం నిబంధనలు మనకి ఉండాలి అలా ఉండగలిగితేనే మనం చదువులు కానీ మనకున్న ఆశయాలు కానీ సాధించాలి అంటే మన యొక్క ఆలోచన మనకున్న ఆశయం మీదే ఉండాలి అది సాధించడానికి పట్టుదల ఉండాలి కానీ ఈరోజు పక్కదారులు పడుతున్నాయి ఇందాక పద్మగారు చెప్పినట్టుగా ఇదే విషయాన్ని 2 రోజుల క్రితం చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే మహిళల భద్రత విషయంలో స్టూడెంట్ భద్రత విషయంలో చిన్నారుల భద్రత విషయంలో ముఖ్యంగా ఇది ప్రభావం చూపించే సమాజ భద్రత విషయంలో మన కాకినాడ పట్టణంలో ఒకే వారంలో ఒకరోజు తేడాలో 2 సమావేశాలు జరిగి సక్సెస్ఫుల్గా జరగడం అనేది మనమందరం ఆనందించదగ్గ విషయం 2 రోజుల క్రితం హోమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మన కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ చక్కగా కార్నైజేషన్ చేసి ఇక్కడ ఒక సైబర్ క్రైమ్స్ మీద ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ క్రైమ్లో కనుక మనం ఆ పరిస్థితిలో ఎంటర్ అయిపోతే ఒకవేళ అందులో బాధితులమైతే ఏ విధంగా ప్రభుత్వాన్ని మనం చేరుకోవాలి అనే విషయాల మీద చాలా చక్కటి అవకాశం అప్పుడు కూడా 6 అవర్స్ మీటింగ్ జరిగింది నిజంగా చాలా బాగా జరగడం జరిగింది కాబట్టి ఇన్ని రకాలుగా మనం చేస్తున్నప్పుడు ఇక్కడ ఒకటి పేరెంట్స్ కూడా ఉన్నారు అందరూ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది నేను ఇంకా 2 విషయాలు చెప్పదలిచాను ఒకటి ఈ సాంకేతికంగా అనేక రకాలు ఇంకా మార్పులు వస్తున్నాయి గతంలో మేము ఇలాగ ఉండేవాళ్ళం గతంలో మేము అలా ఉండేవాళ్ళం అప్పుడు ఎవరు ఏమనలేదంటే అప్పుడు అమ్మమ్మ మాట నాన్నమ్మ మాట ఉన్నాం ఉమ్మడి కుటుంబంలో ఉన్నా అప్పుడు నేను లేవు ఇప్పుడు అన్నీ వచ్చాయి పిల్లలకి చాలా క్రిటికల్ సిచ్యుయేషన్ చుట్టూ అనేక రకాల ఆకర్షణలో ఆ పిల్లాన్ని పట్టి ఉంచాలంటే పేరెంట్స్కి కూడా చాలా కష్టమైన పని ఆకర్షణలు వచ్చేస్తుంటాయి అది నిజమో తెలియదు అబద్ధమో తెలియదు నిజంగా చెప్పాలంటే ఈరోజు పేరెంట్స్తో సహా అందరూ కూడా సమాజం అంతా ఫేక్లో నడుస్తుంది ఫేక్తోనే తయారు చేస్తున్నారు వీడియోలు టిక్ టాక్లు ఫేక్ వద్దు టిక్ టాక్ మానేయమంటే ఊరు వేసుకునే సూసైడ్ చేసుకుని చనిపోయే పరిస్థితులు ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ఒక ట్రాన్స్లో ఉండిపోయారు వాళ్ళకి కావాలి ర్యాంకులు స్టూడెంట్స్కి పిల్లలకి కావాలి లైకులు వీళ్ళకి లైకులు కావాలి వాళ్ళకి ర్యాంకులు కావాలి ఎక్కడ కుదురుతుంది లింక్ ఈ అంత ఫేక్లోనే అంత ఫేక్ 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 ఫాల్స్ ఫాల్స్ ప్రపంచంలో నడుస్తున్నాం ఫాల్స్ ఫెస్ట్ ఈ పరిస్థితుల్లో ఆనందించదగ్గవి కావు కానే కావాలి మనకు అవసరం లేదు అలాంటి సమాజం రావాలి అంటే నేను అనుకుంటున్న నా ఒపీనియన్ ఏంటంటే ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పేరెంటింగ్ పేరెంటింగ్ లోపం కూడా చాలా ఉంది చిన్నప్పటి నుంచి కడుపులో బిడ్డ పడ్డం దగ్గర నుంచి చెప్తున్నారు మనకి పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి బిడ్డ కడుపులో పెడితే సంగీతం వినిపించండి ఆ సంగీతంతో మంచి బాగా మంచి బిడ్డ వస్తాడు మంచి విక్టోరియా స్టోరీస్ వినిపించండి బిడ్డకి మెదడు మీద ఆ ప్రభావం ఉంటుందని నువ్వు కూడా కడుపుల్ని కొంచెం ఏంటి తక్కువ చేసే అగౌరపరిచే విధంగా పిక్చర్స్ నుంచి స్టార్ట్ అయింది గురువులు కూడా పేరు పెట్టి వెళ్దాం అమ్మ సరస్వతి అయితే ఏ సరస్వతి ఎక్కడున్నావు రాజేశ్వరి ఇలారా ప్రభావతి బాగున్నావా ఏంటిది ఈ సినిమాలు పిల్లలకి నేర్పుతున్నారు గురువుల్ని తీసేయమని నేర్పుతున్నారు గురువుల్ని ఏడిపించమని చెప్తున్నారు ఇది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇంకా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన కూడా నేను దయచేసి కోరుతున్నాను వేలాది మంది స్టూడెంట్స్ లక్షలాది మంది స్టూడెంట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఉన్నారు అందరికీ చెప్పాల్సిందైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ తప్పకుండా
పిల్లలు కంప్లైంట్ ఇవ్వడం మాత్రమే కాదు, పిల్లలు వాళ్ళ బాధను షేర్ చేసుకోవడమే కాదు. నేను ఆడపిల్లలందరికీ ఒక్కటే చెప్తాను, మన ఇండివిజువాలిటీ మనకు ఉండాలి, మన మన వ్యక్తిత్వం మనకు ఉండాలి, మనవేంటో మనకు తెలియాలి. నేను సరస్వతో లేకపోతే నేను గీత, కాకినాడ అడ్వకేటు లేకపోతే ఎంపీ ఇది కాదు. అసలు నేనేంటి, నా రోల్ ఏంటి, నేను డాక్టర్గా నా రోల్ ఏంటి, స్టూడెంట్గా నా రోల్ ఏంటి, పేరెంట్గా ఫ్రెండ్స్గా నా రోల్ ఏంటి, నేనేంటి, అసలు నేను చేస్తున్నది ఏంటి. నేను స్ట్రేంజర్స్తో మాట్లాడడం కరెక్టేనా, వాళ్ళతో నా అభిప్రాయాలు నా పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడం కరెక్టేనా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గురువులు గురువుగా ఉండాలి, మీ గౌరవం ఎప్పుడు గురువుగానే పొందాలి. మంచి స్టూడెంట్స్ని మీరు తయారు చేయాలి. ఒకవేళ ఇన్ కేసు గురువులు కూడా అలా డిస్టర్బ్ చేసే స్టూడెంట్లు ఉంటే ఇమ్మీడియట్గా మీరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్కి చెప్పండి, ఇతను ప్రాబ్లమేటిక్గా ఉన్నాడు లేదా ఏమై ప్రాబ్లమేటిక్గా ఉందని మీరు కూడా చెప్పాలి, షేర్ చేసుకోవాలి. కాబట్టి గురువు స్థానాన్ని గురువులకు ఉండండి. అట్లాగే ఫైనల్గా నేను ఒక్కటి చెప్పాను, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, కొంతమందికి తల్లి చేరుకవుతారు కొంతమంది తండ్రి చేరుకవుతారు, ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రతి విషయం మనతో చెప్పేలాగా వాళ్ళకంత క్లోజ్ అవ్వగలిగితేనే సగానికి సగం మనం ప్రివెన్షన్ చేయొచ్చు. వచ్చిన తర్వాత చట్టాలు పోలీస్ స్టేషన్లు ఇవి శిక్షలు ఇవన్నీ కాదు, రాకుండా ప్రివెంట్ చేయడానికి నిరోధించడానికి ఒక మంచి అవకాశం పేరెంట్సే ఇవ్వాలి, అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి మీటింగు ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించిన డిస్ట్రిక్ట్ అథారిటీస్కి నా వాసిరెడ్డి పద్మ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.